మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా మనకి తాహత ఉంటే స్థలం కొని ఇల్లు కట్టుకుంటాము. ఇక ఇల్లు కట్టే ముందు సిద్ధాంతిని సంప్రదిస్తాము. వాస్తు గ్రహ దోషాలు, శకునం, జాతకాలు వంటివన్నీ చూసి వాటికి పరిష్కారాలు చేసి అప్పుడు ఇల్లు కట్టడం ప్రారంభిస్తాము. ఇల్లు కట్టిన తర్వాత కూడా ఏమైనా అపశకునాలు, దోషాలు అనిపిస్తే ఇంటిలోని వస్తువులను అటుదిటు ఇటుదటు మారుస్తాము. అలాగే ఏవైనా వాస్తు సంబంధిత వస్తువులు ఉంటే పరిష్కారాలు కూడా చేస్తారు. అలాంటి వాటిల్లో ఒకదాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంటికి ఆగ్నేయ మూల ఈ లైట్ పెడితే అదృష్ట లక్ష్మి తప్పకుండా వరుస్తుంది, సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. అది ఏ లైట్ అంటే రెడ్ కలర్ లైట్. సాధారణంగా వాస్తుశాస్త్రం ప్రకారం ఆగ్నేయ మూల లక్ష్మీదేవి ఫోటో పెట్టాలి. ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రదేశంలో లక్ష్మీదేవి ఫోటో కానీ ఒక పెద్ద స్టిక్కర్ కానీ పెట్టి అక్కడ ఒక ఎర్రటి బల్బును పెడితే ఆగ్నేయ మూల దోషాలు పోయి మీ ఇంట లక్ష్మీదేవి సిరులను కురిపిస్తుంది. ఈ ఆగ్నేయ మూల అంటే తూర్పు ఆగ్నేయ దిశగా నడకదారి ఉండకూడదు, దక్షిణ ఆగ్నేయ మూలలో దారి ఉండవచ్చు. ఇక ఆగ్నేయ ప్రదేశంలో నీళ్లు నిల్వ ఉండరాదు. ఇలా నిల్వ ఉంటే మీ ఇంట్లో ధననష్టం జరుగుతుంది. అందుకే ఆగ్నేయ మూలలో తడి ఉంటే ఎప్పటికప్పుడు తుడిచివెయ్యండి. ఇక ఎర్రటి బల్బును ఈ ఆగ్నేయ మూలలో పెడితే ప్రతి చిన్న చిన్న వాస్తు దోషాలు కూడా ఉండవు. ఆ లక్ష్మీదేవి మీ ఇంట కొలువై సిరి సంపదలను కురిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.